आदाब नाजरीन, मैं मोहम्मद दस्तगीर, आप देख रहे हैं तेलंगाना स्टार न्यूज़। बंजर हिल्स पीएस हुदूद श्रीराम नगर में रहने वाले पुजारी यशोदन पे 15 तारीख के दिन 3 लोगों ने हमला किया। इसकी वजह पैसे का लेन देन बताया जा रहा है। बंजर हिल्स एसीपी ने मीडिया से बात करते हुए तफसीलात बताया कि इस केस में 3 लोगों को गिरफ्तार किया गया, जिसमें एक एक्यूज पर पहले पीडी एड भी काट कर आया है, फिर भी उसका रवैया नहीं बदला। इन पर केस रजिस्टर करके अदालत भेज दिया गया। रिपोर्टर मोहम्मद जमील के साथ मैं मोहम्मद दस्तगीर, तेलंगाना स्टार न्यूज़। కంప్లైంట్ వచ్చింది. పూజారి యశోధర్ అనే అతను, అతని ఇంట్లోకి షరీఫ్ అండ్ ఇంకొక ఇద్దరు వచ్చి దాడి చేసి దాని కింద ఉన్న కారు, ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్, టీవీ మరియు వాష్ బేసిన్ అన్ని డ్యామేజ్ చేసి కొట్టి వెళ్ళిపోయినారు. ఇవన్నీ కూడా డ్యామేజ్ అయ్యి కాబట్టి ఈ కేసు పూర్వపాలలోకి వెళ్తే పూజారి యశోధర్ కోల్పోయిన సాయికి ఆ షరీఫ్ అని అతనికి మధ్యలో కొన్ని ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ వల్ల ఈ షరీఫ్ సాయి కోసమని యశోధర్ ఇంట్లోకి పోయి షరీఫ్ బ్రదర్ యూసుఫ్ ఉద్దీన్ అనే రౌడీ షీటర్ మరియు రాజు అనే వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురు కలిసి ఇది చేసినట్టు తెలిసింది. అయితే వీళ్ళను కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళని ఇమీడియట్గా రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ షరీఫ్ మీద పాత ప్రీవియస్ కేసెస్ ఉన్నట్టు కూడా తెలిసింది. 2014 వరకు కూడా అతను 4 కేసులలో ఇన్వాల్వ్ అయినాడు. ఆ తర్వాత 2014లో పీడీ యాక్ట్ పెట్టి అతన్ని పంపడం జరిగింది. 1 పీడీ యాక్ట్గా పోయి జైల్లో ఉండి రిలీజ్ కావడం జరిగింది. అయినాక కూడా ఇట్లాంటి అఫెన్స్ చేయడం చేసింది కాబట్టి ఇతని మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, కేవలం ఆ గొడవ నాకు నమస్తే పెట్టలేదని కొట్టినా అని చెప్పి షరీఫ్ మధ్యలో ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. 20,000 రూపీస్ ఉంటాయి. అయితే సాయి అంచర్ ఇమ్రాన్ అనే అతను మరియు మహేందర్ తో కలిసి వచ్చేటప్పుడు వాళ్ళని ఆకు కొట్టితే ఇమ్రాన్ సాయి దగ్గరికి పరిగెత్తడం జరిగింది. అప్పుడు ఇమ్రాన్ చేజ్ చేసుకుంటూ వీళ్ళు వారి ఇంట్లో పడుతుంది. సార్, యూసుఫ్ ఉద్యోగం చేస్తారా? రిజిస్టర్డ్ రౌడీ షీటర్స్ యూసుఫ్ మీద ఇప్పటికి 2 కేసెస్ ఉన్నాయి. ఒకటి ఏమో సైఫాబాద్లో మర్డర్ కేసు, ఒకటి ఇన్వాల్వ్ అయినది అది యాక్టివేట్ అయిపోయింది. ఇంకొకటి కూడా ఒక హార్ట్ కేసులో బెటారెన్స్ పిఎస్లో ఇన్వాల్వ్ అయినాడు 2013లో. తర్వాత వీళ్ళిద్దరు కూడా 2014 అంటే 4-5 సంవత్సరాల నుంచి ఏమీ చేయకుండా పోలీస్ దృష్టికి రాకుండా ఉన్నారు. ఇది ఈ ఎంటైర్ ఎపిసోడ్ కూడా ఇదంతా కూడా పర్సనల్ ఎనిమిటీ సాయి ద్వారా, సాయికి తనకి షరీఫ్కు మధ్యలో వ్యక్తిగత కారణాలు ఫైనాన్స్ వల్ల జరిగినట్టుగానే తెలుస్తుంది. వ్యక్తిగత కారణాలు ఆర్థిక రావాలి.